హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను మీ కళ్యాణిని ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే టుడే వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము ఓకేనా హాయ్ అండి ఇంతకుముందు వీడియోలో మనము డ్రెస్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసాం కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి దానికోసం మనం ఫ్రంట్ ఫ్లాకెట్ పెట్టుకోవాలి అనుకున్నాం కదా సో ఇప్పుడు ఫ్లాకెట్ స్టిచ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నానండి అందుకన్నా ఎక్కువ పెట్టుకున్నా కూడా కింద వరకు వచ్చేస్తుంది సో అందుకని సిక్స్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఇలా మిడిల్లోకి లైన్ డ్రా చేసుకోండి స్ట్రైట్గా ఫ్లాకెట్ స్టిచ్ చేసుకోవడం కోసం నేను ఇలా ఆపోజిట్ అంటే ప్యాంట్ కలర్లో ఉన్న క్లాత్ని ఇలా తీసుకున్నానండి మనము సిక్స్ ఇంచెస్ అనుకున్నాం కదా ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు దాన్ని సిక్స్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇందాక నేను డ్రెస్ మీద ఎలా అయితే స్ట్రైట్గా లైన్ వేసుకున్నానో సేమ్ ఇక్కడ కూడా ఈ క్లాత్ మీద కూడా ఇలా స్ట్రైట్ లైను వేసుకుంటున్నానండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీని మీద ఇప్పుడు మనము ఈ క్లాత్ని డ్రెస్ మీద పెట్టేసుకొని మనం కింద ఉన్న లైను ఈ లైను ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలండి ఇప్పుడు ఈ లైన్కి అటువైపున ఇటువైపున మనము స్టిచ్ వేసుకోవాలి లైన్ మీద వేయకూడదండి మనం డ్రా చేసుకున్న స్ట్రైట్ లైన్కి రెండు వైపులా కొద్దిగా గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చివరి వరకు వచ్చిన తర్వాత చూడండి లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత ఇట్లా మళ్ళా సెకండ్ వైపుకి క్లాత్ని టర్న్ చేసుకొని టూ సైడ్స్ కూడా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ మిడిల్లో ఉన్న లైన్ని కట్ చేసుకోవాలండి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ మిడిల్లో లైన్ వేసుకున్నాం కదా మనము ఆ లైన్ మాత్రమే ఇక్కడ చివరి వరకు కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపున కొద్దిగా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి ఎందుకంటే మనము ఫ్రంట్ సైడ్కి ఈ ఫ్లాకెట్ ఇప్పుడు మనము బ్యాక్ సైడ్న స్టిచ్ చేసాం కదండీ దీన్ని ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూస్తున్నాను చూడండి ఇలా మనము దీన్ని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకుని చూసారు కదా అండి ఇలా ఫ్రంట్ వైపుకి టర్న్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఇప్పుడు మనము ఈ ఫ్లాకెట్ని మీకు ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి రెండు వైపులా కూడా ఫ్లాకెట్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ కింద దాకా వచ్చేసిన తర్వాత మనము ఈ ఇటువైపుకి డైరెక్ట్గా తీసుకురాకూడదండి ఇక్కడ వరకు స్టిచ్ చేసి మాత్రమే ఆపేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో మీకు స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఈ లాస్ట్కి వచ్చేసిన తర్వాత థ్రెడ్ని మనము కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత సెకండ్ వైపు ఇటువైపు ఇక్కడ ఎలా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా ఫోల్డ్ చేసి మనము ఈ లాస్ట్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి మనము సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా సిక్స్ ఇంచెస్ వరకు స్టిచ్ అనేది ఫ్లాకెట్ అనేది స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి దాన్ని ఇక్కడ మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్న ఫ్లాకెట్ని మీరు బటన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఉక్సు లాంటివి అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి ఇక్కడ మనకు ఎంతవరకు అయితే ఓపెన్ కావాలో ఆ ఓపెన్ వరకు ఉంచేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ కింద వైపు క్లాత్ ఉంది కదా అండి ఇలా మనం రెండు వైపులా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మరీ మందంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒకవైపు క్లాత్ని కట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తే వీడియో అనేది అర్థం కాకపోవచ్చు అందుకే చూడండి ఈ మధ్యలో ఇక్కడ నేను ఒకవైపు ఉన్న క్లాత్ని కట్ చేసేసి సెకండ్ వైపు ఉన్న క్లాత్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనము ఓపెన్ అనేది మీకు ఎన్ని ఇంచెస్ కావాలో అంతవరకు మీరు ఓపెన్ పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనం ఫ్లాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి కింద వైపు మనము ఒకవైపు క్లాత్ కట్ చేసాం కదా అండి ఆ క్లాత్ కనిపించుకోకుండా ఈ మిగిలి ఉన్న క్లాత్ని దానిపైన జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని మనము చివరి వరకు స్టిచ్ చేసుకోకూడదండి మనము ఓపెన్ పెట్టుకున్నాం కదా అక్కడి వరకు మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మనము కాస్త రఫ్గా స్టిచ్ వేసేసుకొని చూసుకుంటే మనకి నీట్గా వస్తుందండి ఫ్లాకెట్ అనేది చూసారు కదా ఇది వచ్చేసి మనకి ఓపెన్ అండి ఇక్కడ మీరు బటన్స్ కానీ లేదా హుక్స్లు కానీ ఏవైనా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేయడం కోసము ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూస్తుంటే షోల్డర్స్ని మనము జాయిన్ చేసుకోవాలండి ఇక్కడ షోల్డర్స్ దగ్గరకు వచ్చేసరికి డబుల్ స్టిచ్ వేసుకోవాలి సెకండ్ వైపు ఉన్న షోల్డర్ని కూడా మనము సేమ్ అలానే డబుల్ స్టిచ్ వేసేసుకుంటే షోల్డర్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేసేసాం కదండి టూ షోల్డర్స్ కూడా ఇప్పుడు మనము నెక్ బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ నెక్ రౌండ్ కాలర్ పెట్టుకున్నాం కదా దానికోసము ఇక్కడ మనము స్టిచ్ చేసిన ఫ్లాకెట్ ఫ్రంట్ ఫ్లాకెట్ స్టిచ్ చేసాం కదండీ దాని దగ్గర నుంచి మనము బ్యాక్ సైడ్ నెక్ వరకు కూడా వీడియోలో చూసినట్లుగా ఎంత వచ్చిందో ఒకసారి మనము ఇంచ్ టేపుతో మెజర్ చేసుకుందామండి చూడండి ఇక్కడ నేను ఫ్లాక్ ఇట్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నెక్ వరకు కూడా నేను రౌండ్గా ఇలా మెజర్ చేసుకుంటున్నాను నాకైతే ఇక్కడ వచ్చేసి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని ఇక్కడ బకరం మీద డ్రా చేసుకుంటున్నాను అనమాట ఇలా బకరాన్ని టూ ఫోల్డింగ్స్ చేసి తీసుకోవాలి ఇక్కడ మనము ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మనకి అది వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా అండి ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను సేమ్ ఇక్కడ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి అలానే నెక్కి ఇక్కడ విడ్త్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు నేను బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను సేమ్ ఇలానే కింద వైపున కూడా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనము బాక్స్ లాగా డ్రా చేసుకుందామండి ఇప్పుడు ఈ బాక్స్కి వచ్చేసి ఒకటి పావు ఇంచు ఒకటి పావు ఇంచుకి మనము ఇలా మిడిల్లో మార్క్ చేసుకొని దాన్ని ఇప్పుడు మనము రౌండ్ తీసుకోవాలండి ఇలా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న రౌండ్ షేప్కి ఇంకో మరో వన్ ఇంచ్ మనము తీసుకోవాలండి ఇది వచ్చేసి మనకి కాలర్ కోసము మీరు వన్ అండ్ హాఫ్ ఇంచు అలా కూడా తీసుకోవచ్చు మరి ఎక్కువ బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇక్కడ నేను వన్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను ఇలా పెట్టుకున్న డాట్స్ని మనము నేను ఇక్కడ జాయిన్ చేసేసుకుంటున్నానండి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్ లెంత్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదండి ఇప్పుడు దీనిలో మనము ఇలా రౌండ్గా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి నెక్ అనేది కాలర్ అనేది మనము మార్క్ చేసుకుందామండి చూసారు కదా ఇక్కడికి నాకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది దాన్ని ఇలా మీరు స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదు అంటే కాస్త క్రాస్గా కట్ కాలర్ కాబట్టి ఇలా కాస్త క్రాస్గా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనము డ్రా చేసుకున్న విధంగా కాలర్ అనేది కట్ చేసుకుందాము మనము ఈ మిడిల్లో వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి అది మాత్రమే కావాలి మనకి సో మనం కట్ చేసుకున్న కాలర్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు దీన్ని మనము ఇలా మిడిల్లోకి అంటే కాలర్ని ఇలా జా మిడిల్లోకి మనం మా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న టక్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనము క్లాత్ మీద ఐరన్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్లో తీసుకోవాలండి నేను వీడియోలో చూస్తున్నట్లుగా డబుల్ ఫోల్డింగ్లో తీసుకొని స్టిచ్ అనేది చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను అటు అక్కడ నుంచి మాత్రమే వేసుకోవాలండి కింద వైపు వేయకూడదు పై వైపు మాత్రమే స్టిచ్ అనేది చేసుకోవాలి లాస్ట్ వరకు కూడా మనము ఇలా పై వైపు మాత్రమే స్టిచ్ వేసుకుంటూ రావాలండి చూసారు కదా ఇలా మనము ఒకవైపున ఈ పై వైపున స్టిచ్ వేసేసిన తర్వాత కొద్దిగా ఖర్చు ఉంచుకొని మనము క్లాత్ అనేది కట్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా మనం ఇలా కొద్దిగా ఖర్చు ఉంచుకొని క్లాత్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఎటువైపు అయితే స్టిచ్ వేసామో బక్రం మీద నుంచి అటువైపు చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఈ టక్స్ పెట్టిన వైపు కాకుండా మనము స్టిచ్ వేయకోకుండా ఉన్నాం కదా అండి అలా మనకి ఇలా టూ సైడ్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇప్పుడు ఈ క్లాత్తో పాటు కలిపి ఇక్కడ మిడిల్లో ఒక టక్ పెట్టుకుని అండి ఎందుకంటే మనం కాలర్ జాయిన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది చూసారు కదా ఇలా మనకి టూ ఓపెన్స్ ఉంటాయి ఇప్పుడు బకరాన్ని ఇలా మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని చూస్తున్నారు కదా మధ్యలోకి మనము ఇలా బకరాన్ని ఫోల్డ్ చేసుకొని ఒకసారి మీ గోరుతో గట్టిగా ప్రెస్ చేసుకున్నారంటే కదలకోకుండా నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనము ఈ మీ ఒకవైపు బకరాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒకవైపు మనము స్టిచ్ అనేది వేసుకోవాలి క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి అది వచ్చేసి మనకి కాలర్కి పై వైపున ఉంటుందండి ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి మనము డ్రెస్కి జాయింట్ చేసుకోవడానికి ఈ సెకండ్ పార్ట్ మనం స్టిచ్ వేయకుండా ఉన్న పార్ట్ వచ్చేసి డ్రెస్కి జాయింట్ చేసుకుంటాము మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదండి అది వచ్చేసి మనకి కాలర్ పై వైపుకు వస్తుందనమాట ఇప్పుడు మనము ఈ స్టిచ్ చేసుకున్న కాలర్ని డ్రెస్కి జాయింట్ చేసుకోవడం కోసము మనము ఇక్కడ క్లాత్కి చిన్న టక్ పెట్టుకోమని చెప్పాను కదా అండి నేను ఇందాక ఆ టక్ పెట్టుకున్న దగ్గర నుంచి అలానే మనము డ్రెస్కి కూడా మనము బ్యాక్ సైడ్ టక్ అనేది పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము మిడిల్లో పెట్టుకొని ఈ కాలర్ని మనం పె కాలర్కి పెట్టుకున్న టక్ డ్రెస్కి పెట్టుకున్న టక్ అనేది రెండు ఒకే వైపు ఉండేలాగా అంటే ఒక ఒక దగ్గర ఉండేలాగా పెట్టుకొని టూ సైడ్స్ కూడా మనము కాలర్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలండి అర్థమవుతుంది కదండి ఇలా టూ సైడ్స్ కాలర్ అనేది మనము స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనము దీన్ని ఆల్రెడీ మనము వైపున ఒక వన్ సైడ్ ఆల్రెడీ మనము స్టిచ్ అనేది వేసుకున్నాం కదండి దాన్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఖర్చు ఏమీ కనిపించుకోకుండా ఇలా మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల కాలర్ నీట్గా ఉంటుంది బయట ఖర్చు ఏమీ కనిపించకుండా కాలర్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా నేను మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కాలర్ అనేది నీట్గా స్టిచ్ అనేది వేసేసానండి మనకి డ్రెస్ అనేది చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ రౌండ్ కాలర్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఫ్లాకెట్ అనేది ఉంటుంది ఇప్పుడు దీనికి మనము ఇలా డ్రెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందామండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కటింగ్ వీడియోలో ఆల్రెడీ చూపించాను కదా అండి ఇప్ ఇప్పుడు హ్యాండ్కి కింద వైపున మనము వన్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదండీ దాన్ని ఇలా మనం చక్కగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్యాంట్ క్లాత్ తీసుకొని దాన్ని ఇలా నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నాను హ్యాండ్స్కి ఇలా పైపింగ్ మీకు వెడల్పుగా కావాలంటే వెడల్పుగా లేదా సన్నగా కావాలంటే సన్నగా అది మీ ఇష్టాన్ని బట్టి పైపింగ్ అనేది హ్యాండ్కి ఇలా జాయిన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను వచ్చేసి చూసారు కదా ఇలా కొద్దిగా వెడల్పుగానే హ్యాండ్కి పైపింగ్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు మనము ఇలా స్టిచ్ చేసిన హ్యాండ్ని డ్రెస్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దామండి ఇలా డ్రెస్కి జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపున మనము లోత్ తీసుకుంటాం కదండి హ్యాండ్కి అది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి అలా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది ముడతలు రాకోకుండా నీట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ చూసారు కదా ఇక్కడ నేను హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను హ్యాండ్ స్టిచ్ చేసేసానండి కనిపిస్తుంది కదా ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఈ చంక భాగంలో ఎక్కడ ముడతలు రాకోకుండా నీట్గా ఉంటుందండి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము సైడ్స్ జాయిన్ చేసుకోవడం కోసము ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ అనేది మెజర్ చేసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ నాకు ఫోర్ ఇంచెస్ ఉంది కదా అండి ఆ ఫోర్ ఇంచెస్కి నేను కొలత తీసుకొని సైడ్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాను ఈ సైడ్స్ అనేవి మనము కట్స్ ఎక్కడి వరకు అయితే పెట్టు మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు మనము మనము వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా అండి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు వరకు మనము ఇలా నేను వీడియోలో చూస్తున్నాను చూడండి ఈ కట్స్ కుట్టేటప్పుడే చాలామందికి తేడా వస్తుంది ఇక్కడ చూడండి మనము ఇక్కడ కట్స్ వరకు ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ అదే స్టిచ్ మీద ఒక వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ వరకు అదే స్టిచ్ మీద మనము రెండో వైపు కూడా కుట్టు వేసుకోవాలండి అలా వేస్తేనే మనకి కట్స్ అనేవి నీట్గా వస్తాయి ఆ స్టిచ్ పక్క నుంచి చాలామంది ఏం చేస్తున్నారు ఆ స్టిచ్ పక్క నుంచి సెకండ్ స్టిచ్ అనేది వేయడం వల్ల కట్స్ అనేవి సరిగ్గా రావటం లేదు అలా కాకుండా నేను చూపించినట్లుగా సేమ్ అదే స్టిచ్ మీద మనము సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటూ వచ్చామంటే కట్స్ నీట్గా వస్తాయి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నానండి ఇలా కట్స్ స్టిచ్ ఫోల్ వన్ నుంచి మనము ఫోల్డింగ్లోకి తీసుకున్నాం కదా కట్స్ కోసము ఆ వన్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని నేను కట్స్ సెకండ్ వైపు కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అర్థమవుతుంది కదండి అందుకే నేను వీడియోని ఫుల్గా వాచ్ చేయమని చెప్పేది ఎక్కడ మిస్ అయినా కూడా మీకు వీడియో అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అర్థం కానట్టుగా ఉంటుంది అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి ఇక్కడ నేను కట్స్ ఇలా చూ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు ఇలా స్టిచ్ చేయడం వల్ల కట్స్ మనకి ఇలా నీట్గా వస్తాయి అనమాట ఇప్పుడు సెకండ్ వైపు కూడా మనము కట్స్కి రెండో వైపును కూడా ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ చేస్తే మనకి కట్స్ అస్సలు పాడవండి మెల్లి తిరగడం కానీ లేదా కటింగ్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా వన్ ఇంచ్ తీసుకున్నామనుకో కట్స్కి నీట్గా వస్తాయి అనమాట అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కట్స్ మనకి మెల్లి తిరిగిపోవడము లేదా ఒకటి ఎగుడు దిగుడుగా రావడము అట్లా వస్తాయండి అట్లా రాకుండా ఉండాలంటే కటింగ్ వీడియో ఒకసారి మీరు తప్పకుండా చూడండి ఇలా నేను సెకండ్ వైపు కట్స్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నానండి చూసారు కదా అండి చాలా నీట్గా వచ్చాయి కట్స్ ఇక్కడ మనకి చూసారు కదా ఇప్పుడు మనకి టూ సైడ్స్ కూడా నేను కట్స్ వరకు అయితే జాయిన్ చేసేసుకున్నాను డ్రెస్ని ఇప్పుడు మనము డ్రెస్కి కింద వైపున ఇక్కడ మనము కింద వైపున మనము ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదండి దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు హాఫ్ ఇంచ్ వరకు లోపలికి ఫోల్డ్ చేసుకొని మనము టూ సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫైనల్గా మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్లాకెట్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ కాలరు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో మనము స్కూల్ యూనిఫామ్ చక్కగా ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు అండి చూసారు కదా వీడియోలో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్